ధర్నా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్షం ధర్నాకు దిగింది. మహాధర్నాకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. మూడు వ్యవసాయ బిల్లులు, పెట్రోల్ డీజిల్, నిత్యావసరాల ధరలు పెరుగుదలను వ్యతిరేకిస్తూ, ఉపాధి హామీ పనిదినాలు, కూలీ ధరల పెంపు తదితర డిమాండ్లపై ధర్నా చేపట్టాయి. జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు బీజేపీ, టీఆర్ఎస్ ఇతర పార్టీల మహాధర్నాకు దిగాయి. ఇన్ని పార్టీలు ఒక వేదిక మీదకి రావటం ఇయాలటి ఒక గొప్ప సందర్భం. సినిమాలో శుభం సమయంలో అందరం ఎట్లొక్క దగ్గర కనబడతారో ఇవాళ ఒక రకంగా ఇది శుభ సూచకమైన పరిణామం. కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులందరూ ఇక్కడ ఉన్నారు, సిపిఐ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు, రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు, అనేక పార్టీలు దీంతో పాటు కలుస్తున్నాయి. ఇది ఒక మహాప్రజా ఉద్యమం కింద ప్రారంభమైంది, ఇది కొనసాగుతుంది. ఎప్పటి వరకు అయితే మన భారతదేశాన్ని మనం కాపాడుకోలేమో, మోదీని గద్ది నుంచి దించలేమో, అప్పటి వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అని ఆ వాగ్దానం మేమందరం కలిసి ఇవాళ చేస్తున్నాం. ఎందువల్ల అంటున్నాం ఇది? అన్ని వివరాలు విన్నారు మీరు, కానీ ముఖ్యంగా ఆలోచించండి. మన రాజ్యాంగం ఇవాళ నుంచి నుండి నాలుగు పునాది స్తంభాల మీద. ఈ నాలుగు పునాది స్తంభాలు ఏవి? ఒకటి లౌకిక ప్రజాస్వామ్యం, రెండోది సామాజిక న్యాయం, మూడోది కేంద్రం రాష్ట్రాల మధ్యలో ఉన్న సంబంధాలు, దీన్ని అయితే ఫెడరలిజం అంటాము, నాలుగోది ఆర్థిక సంప్రభుత. ఎర్రజెండా సోదరులు, కామ్రేడ్ మిత్రులారా, మీకు అందరికి కూడా లాల్ సలాం. ఇవాళ ఈ ధర్నా చౌక్ చూస్తుంటే ఆనాడు తెలంగాణ తల్లి విముక్తి కోసం ఏ విధంగా అయితే చేసి పెట్టి జెండా కట్టి తెలంగాణ విముక్తి కోసం కొట్లాడినమో, ఈ ధర్నా చౌకులో దండు కట్టి చూస్తుంటే ఈ దండు